హాయ్ స్మైలీ. హాయ్ లక్కీ. ఈరోజు ఏం వంట చేయబోతుంది మన వంటలక్క? గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ గుత్తి దొండకాయ కూర. అబ్బా, పేరుంటేనే నోరు ఊరిపోతుంది. తొందరగా చూద్దామా. వేసి మెత్తని పొడి చేయాలి. చూసారుగా ఎంత మెత్తగా అయిందో పొడి. ఇప్పుడు ఒక అలాయి తీసుకుని గ్యాస్ మీద పెట్టి దాన్ని బాగా వేడి చేసి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఈ దొండకాయల్ని అన్నిటినీ కూడా ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు బాగా వేగాయండి. వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకుని మళ్ళీ కొంచెం ఆయిల్ పోయాలి. పచ్చిమిరపకాయలు వేయాలి. కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చింది కదా. ఇప్పుడు పసుపు, కారం పొడి, ఉప్పు వేసుకుని మళ్ళీ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న దొండకాయలను కూడా దాంట్లో కలిపి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. దొండకాయలు బాగా వేగాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకున్న దాన్ని కలుపుకోవాలి. కూరకు సరిపడినంతగా పొడి వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా కూడా వేసి బాగా కలపాలి. ఈ మిక్సీ వేసిన పొడిని మీరు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది వారం వరకు నిలవ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కూర బాగా మగ్గిందండి. దొండకాయ కూర తయారైందండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకోవాలి. కూర చాలా బాగుంది. నేను ఇంటికి వెళ్ళి ట్రై చేస్తా. అవును మరి, చేసింది ఎవరు? మా వంటలక్క. ఎండలు బాగా మండిపోతున్నాయి. అక్కను ఏమైనా వడియాలు పెట్టమనొచ్చుగా. నెక్స్ట్ వీడియోలో మా అక్క బంగాళదుంప వడియాలతో వస్తుంది. మీరు కూడా మా దొండకాయ కూరని ట్రై చేయండి.
చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.